ప్రాచీన పాండవ ద్రౌపది కుండ అని ఇక్కడ హిందీలో రాసింది కదా, ఈ ప్రదేశంలోనే ద్రౌపది దుశ్యాసుడి రక్తంతో తన తల వెంట్రుకలు కడుక్కున్న ప్రదేశం ఇక్కడే. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ లోనే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు చనిపోవడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద్వాపర యుగ కాలంలో కురుక్షేత్ర యుద్ధ సంఘటనలు జరిగిన ప్రదేశాలను చూపించబోతున్నాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే, హిందువులకి అతి ముఖ్యమైన గ్రంథం భగవద్గీత, భగవద్గీత ఆవిర్భవించిన ప్రదేశానికి అయితే వెళ్తున్నాను. చాలా మందికి తెలిసే ఉంటుంది, మహాభారత కురుక్షేత్ర యుద్ధ ఆరంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించడం జరిగింది ఈ ప్రదేశంలోనే. ఈ ప్లేస్ ఎక్కడుందంటే హర్యానా స్టేట్ లోని కురుక్షేత్రలో మనం ఈ ప్లేస్ అయితే చూడొచ్చు. ఢిల్లీ నుంచి 160 కిలోమీటర్ ఉంటుంది. ఇలాగే కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఈ మర్రి చెట్టు కిందే ద్వాపర యుగ కాలంలో శ్రీకృష్ణుడు రథాన్ని ఆపి, ఎందుకంటే అర్జునుడి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉంటాడు కాబట్టి, ఈ చెట్టు కింద శ్రీకృష్ణుడు రథాన్ని ఆపి అర్జునుడికి భగవద్గీత ఉపదేశించడం అయితే జరిగింది. భగవద్గీతని అర్జునుడికి ఎందుకు ఉపదేశించడం జరిగిందంటే, అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ ఆరంభంలో డైరెక్ట్గా యుద్ధాన్ని అయితే సంధించలేకపోతుంటాడు. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లో, చాలా బాధలో ఉంటాడు. అతని ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారంతా తన చిన్ననాటి స్నేహితులు, బంధుమిత్రులు, తాతలు ప్రత్యర్థులుగా ఉంటారన్నమాట. అంతమందిని చంపి ఆ రాజ్యం సంపాదించుకోవడం కంటే యుద్ధం చేయాలా వద్దా అని చాలా కన్ఫ్యూజన్లో, చాలా బాధలో అర్జునుడు అయితే ఉంటాడు. అర్జునుడు తన విల్లుని, ఆయుధాలను కూడా కింద పడేస్తానమాట. అట్టి సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీకృష్ణుడి ఎత్తైన విగ్రహం, విశ్వరూప విగ్రహం చూడండి. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించేటప్పుడు శ్రీకృష్ణుడు ఆకాశమంత ఎత్తు పెరిగి తన విశ్వరూపంతో భగవద్గీత ఉపదేశించడం జరిగింది. శ్రీకృష్ణుడు రథాన్ని ఆపిన ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ చెట్టు చూస్తున్నారు కదా, ఇక్కడ 2-3 మర్రి చెట్లు అయితే మనకు చాలా ఎత్తైనవి ఇక్కడైతే కనిపిస్తాయి. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, బ్రిటిష్ వారు ఇండియాని పరిపాలించేటప్పుడు ఈ చెట్టుని సైంటిఫిక్గా వారు పరిశీలించడం అయితే జరిగిందంట. దాదాపు అంటే 3000 సంవత్సరాల కంటే ముందు పురాతన చెట్లుగా వారు నిర్ధారించడం అయితే జరిగింది ఈ మర్రి చెట్లను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గ్లాసులో రథం, మార్బల్ రథము, ఇక్కడ శ్రీకృష్ణుడి, అర్జునుడి విగ్రహాలు మనం ఈ చెట్టు దగ్గరే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ చెట్టు చుట్టూ తిరిగి మీకు ఈ చెట్టును అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, భగవద్గీత ఒక మతపరమైన గ్రంథం అని భావిస్తే చాలా పొరపాటు. ఎందుకంటే ఈ గ్రంథంలో మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, మంచి చెడుల గురించి, అలాగే మనిషి జీవితంలో వచ్చే సమస్యలకు చక్కటి పరిష్కారం ఈ గ్రంథం చదివితే తెలుస్తుందని చెప్తారు. చాలా పవిత్రమైన గ్రంథం భగవద్గీత. ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించడం అయితే జరిగిందని భావిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మార్బల్ రథంపై కృష్ణుడు, అర్జునుడు, అలాగే కిందన ఒక విల్లు కింద నుంచుడండి. చాలా అద్భుతమైన విగ్రహాలు ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. మనకు ఈ చెట్టు దగ్గరలోనే శ్రీకృష్ణుడి ఎత్తైన విగ్రహం మీరు చూసారు కదా, ఇక్కడ చూస్తున్నారు చూడండి, చాలా ఎత్తైన శ్రీకృష్ణుడి మహావిశ్వరూప విగ్రహం మనమైతే చూడొచ్చు. చాలా అద్భుతమైన విగ్రహం చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. మనం ఇంకా ఇక్కడి నుంచి కురుక్షేత్ర యుద్ధం జరగడానికి గల కారణం కూడా మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే ప్రాంతంలో ద్వాపర యుగ కాలంలో కురుక్షేత్ర యుద్ధం సమయంలో దాదాపు అంటే 40 లక్షల మంది సైనికులు యుద్ధంలో పాల్గొని మరణించడం జరిగిందని భావిస్తారు. కౌరవుల తరపున 24,05,700 మంది సైనికులు పాల్గొనడం జరిగింది. పాండవుల తరపున 15,30,900 మంది పాల్గొనడం జరిగింది. కౌరవుల సైనికుల చాలా సంఖ్య ఎక్కువ అన్నమాట. అయినా కూడా కురుక్షేత్ర యుద్ధం పాండవులే గెలవడం అయితే జరిగింది. పాండవుల్లో 15,30,900 మందిలో కేవలం 8 మంది మాత్రమే మిగిలారు. 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి, యయుచ్చుడు మాత్రమే బతికారన్నమాట. కౌరవుల్లో కేవలం 3 మాత్రమే బతికారు. అశ్వత్థామ,
కృప కృతవర్మ మాత్రమే బతకడం జరిగింది. అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని భావిస్తారన్నమాట. శ్రీకృష్ణుడి శాపం వల్ల అంతమంది ఈ ప్రాంతంలో మరణించడం అయితే జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ యుద్ధమే చాలా పెద్ద యుద్ధంగా భావిస్తారు. అప్పటి యుద్ధంలో భారతదేశంలో ఉండే రాజ్యాలన్నీ కలిసి ఈ యుద్ధంలో పాల్గొన్నాయని భావిస్తారన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నీరు చూస్తున్నారు కదా, బ్రహ్మ సరోవర్ అంటారు. బ్రహ్మ అంతకుముందే ఇక్కడ సృష్టి కోసం ఇక్కడ తపస్సు చేసినట్లుగా ఇక్కడ స్థల పురాణం ఉంది. అలాగే కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ప్రాంతంలోనే ముగిసిందని చెప్తారు. దుర్యోధనుడు పాండవుల పరాక్రమకు తట్టుకోలేక ఈ సరోవర్లోనే వచ్చి దాక్కోవడం జరుగుతుంది. పాండవులు దుర్యోధనుని వెతికి బయటికి తీసి భీముడి చేతిలో దుర్యోధనుడు హతమవుతాడు. అంతటితో 18 రోజుల పాటు భీకరంగా సాగిన కురుక్షేత్ర మహాయుద్ధం ఈ ప్రాంతంలోనే అంతమైంది, ముగిసిపోయిందన్నమాట. ఈ ప్రాంతంలోనే చాలా అందమైన సరోవర్ చూడండి, చాలా చాలా పెద్దగా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు పార్క్ లో రథం పైన శ్రీకృష్ణుడు అర్జునుడు గుర్రాలతో వెళ్తున్న అద్భుతమైన విగ్రహం కనిపిస్తుంది కదా. ఇక్కడే ఒక ప్రదేశం అయితే ఉంది, మనందరికి తెలిసే ఉంటుంది. నిండు సభలో కౌరవులలో దుశ్శాసనుడైన ద్రౌపదిని తల జుట్టును పట్టుకొని నిండు సభలో ద్రౌపదిని ఈడ్చుకొచ్చి అవమానపరుస్తాడు కదా. అప్పుడు ద్రౌపది దుశ్శాసనుడిపై ప్రతిజ్ఞ అయితే చేస్తుందన్నమాట. ఎప్పటికైనా నీ రక్తంతో నా తల వెంట్రుకలు పట్టుకున్నావు కదా, నా తల వెంట్రుకల్ని నీ రక్తంతోనే కడుగుతానని ద్రౌపది శపథం అయితే చేస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రాచీన పాండవ ద్రౌపది కుండని ఇక్కడ రాసింది కదా. ఈ ప్రదేశంలోనే కురుక్షేత్ర యుద్ధంలో భీముడి చేతిలో దుశ్శాసనుడు చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట. చాలా ఘోరాతి ఘోరంగా భీముడు చంపడం అయితే జరుగుతుంది. ఎదపై కాళ్ళు పెట్టి రెండు చేతుల్ని చీల్చి పడేస్తాడన్నమాట, అలా చంపడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత రక్తంతో ద్రౌపది ఈ ప్రాంతంలోనే తన జుట్టును కడగడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ద్రౌపది కుండు మనం కూడా చూడొచ్చు ఈ ప్రదేశంలోనే. ఫ్రెండ్స్, కురుక్షేత్ర యుద్ధం జరగడానికి గల ముఖ్య కారణం హస్తినాపుర రాజ్యం కోసం. హస్తినాపుర రాజులైన పాండవులను కౌరవులు మాయాపాచికల ద్వారా జూదంలో ఓడించి అందుకు పందెంగాను హస్తినాపుర రాజ్యం వదిలి పాండవులు 13 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని చెప్పడం జరుగుతుంది. 13 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిన తర్వాత హస్తినాపుర రాజ్యాన్ని పాండవులకు ఇవ్వడం కౌరవులు నిరాకరిస్తారు. ఇందుకు గాను పాండవులకు కౌరవుల మధ్య సంధి కుదుర్చడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతాయి. చివరికి శ్రీకృష్ణుడే సంధి కోసం కౌరవుల దగ్గరకు వచ్చి హస్తినాపుర రాజ్యంలోని సగరాజ్యమైన పాండవులకు ఇవ్వమని కౌరవులకు అడుగుతాడు శ్రీకృష్ణుడు. అందుకు కౌరవులు నిరాకరిస్తారు. కనీసం 5 ఊర్లన్న పాండవులకు ఇవ్వమని కౌరవులకు శ్రీకృష్ణుడు అడగడం జరుగుతుంది. అందుకు కూడా కౌరవులు నిరాకరిస్తారు. అంతేకాకుండా పాండవులకు సూది మోపియందు స్థలము కూడా మేము ఇవ్వమని కౌరవులు చెప్పడం జరుగుతుంది. ఇంకా అంతటితో కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు చనిపోయిన ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ని భీష్మకుండ అంటారు. ఇక్కడ చూస్తున్నారా ప్రతి స్తంభం పైన ఇక్కడ హిందీలో రాసి చూడండి, కురుక్షేత్ర యుద్ధం గురించి ఇక్కడ ప్రతి స్తంభం పైన ఇలా రాసి అయితే ఉంది. ఇక్కడ చాలా స్తంభాలు అయితే ఉన్నాయి. అలాగే దేశంలో ఒకే ఒక్క ఆలయం భీష్మునికి అయితే ఉంది, అది మనం ఈ ప్లేస్లోనే మనమైతే చూడొచ్చు. ఇక్కడ నీరు చూస్తున్నారు కదా, ఈ నీరు ద్వాపర యుగ కాలంలో అర్జునుడు నేలపై బాణంతో కొట్టి తెప్పించిన నీరుగా భావిస్తారన్నమాట. ఇంతవరకు ఈ నీరు అయితే ఇంకిపోలేదు. ఈ నీరు తెప్పించడానికి గల కారణం గాయాలతో ఉండే భీష్ముని దాహం తీర్చడానికి అర్జునుడు నేలపై బాణంతో కొట్టి ఈ నీరు తెప్పించాడని భావిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బాణాల పాన్పుపై భీష్ముడు పండుకొని ఉన్నాడు చూడండి. ఇంకా భీముడు 18 రోజులు యుద్ధం చూసి తర్వాత చనిపోవడం జరుగుతుంది. అర్జునుడికి భీష్ముడు తాత అవుతారు. భీష్ముడికి ఒక వరం ఉంటుందన్నమాట, భీష్ముడికి స్వచ్ఛందంగా మరణం ఉంటుంది. అంటే ఆయన గాయపడినా కూడా ఆయన చనిపోవాలి అనుకుంటే చనిపోతాడనమాట. అటువంటి వరం భీష్మునికి అయితే ఉంటుంది. ఇంకా యుద్ధం చూసిన తర్వాత భీష్ముడే చనిపోతాడనమాట. ఆ ప్రదేశమే ఈ ప్లేస్ చూడండి. శ్రీకృష్ణుడు అర్జునుడు రథసారథిగా ఉంటారు కదా. రథసారథిగా ఎందుకు ఉంటాడంటే యుద్ధం జరుగుతున్నది దాయాదులకి అన్నమాట. కౌరవులు పాండవులకి యుద్ధం అయితే జరుగుతుంది కదా. కౌరవుల తరపున దుర్యోధనుడు శ్రీకృష్ణుడి సహాయం కోసం ద్వారకాకైతే వెళ్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అయితే నిద్రిస్తూ ఉంటాడు. అదే సమయంలో పాండవుల తరపున అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి సహాయం కోసం అయితే వెళ్తాడు.
ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడి పాదాల వద్దే అర్జునుడు అయితే కూర్చోవడం అయితే జరుగుతుందన్నమాట. నిద్ర లేవగానే సహాయం కోరడానికి ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా శ్రీకృష్ణుడు నిద్ర లేవగానే మొదటగా అర్జునుడు కనిపిస్తాడు కాబట్టి అర్జునుడికి ఎలాంటి సహాయం కావాలా అని అడగబోతుంటాడు అన్నమాట. అందుకు దుర్యోధనకరిస్తాడు అన్నమాట. ఎందుకంటే మొదటిగా వచ్చింది నేను కాబట్టి నువ్వు నాకే సహాయం చేయాలని దుర్యోధనుడు కృష్ణుడికి అడగడం అయితే జరుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు మొదటిగా చూసింది అర్జునుడికే కాబట్టి మొదటిగా అర్జునుడికైతే నేను అడుగుతానని చెప్పి రెండు సలహాలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట శ్రీకృష్ణుడు అర్జునుడికి. ఒకటి, లక్షల మంది సైనికులు కావాలా, లేదంటే నేను నిరాయుధుడై ఆయుధం పట్టుకోకుండా యుద్ధంలో నీ రథసారథిగా మాత్రమే ఉంటాను, ఈ రెండిట్లో నీకు ఎలాంటిది కావాలో కోరుకోమని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం అయితే జరుగుతుంది. అర్జునుడు లక్షల మంది సైనికులు వద్దనుకొని నిరాయుధుడైన ఏ ఆయుధం చేతపట్టని శ్రీకృష్ణుడు రథసారథిగా ఉంటే చాలని అర్జునుడైతే చెప్తాడనమాట. అర్జుని మాటతో దుర్యోధనుడు లోపలైతే సంతోషపడతాడనమాట. ఎందుకంటే అర్జునుడు వట్టి మూర్ఖుడు, ఏ ఆయుధం పట్టకుండా శ్రీకృష్ణుని ఒక్కనే సహాయం అయితే తీసుకున్నాడు కాబట్టి అర్జునుడు మూర్ఖుడిగా భావించి అక్కడి నుంచి ఇద్దరు సంతోషంగా అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఆ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడి రథసారథిగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ద్వాపర యుగ కాలంలో మహాసంగ్రామం కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశం ఇప్పుడు ఎలా ఉందో చూశారు కదా. నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసింది అయితే కాదు, హిందూపూర్ సాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అబ్బాయి తీసిన వీడియోని నా వాయిస్ ఓవర్ ద్వారా మీకైతే చూపించడం అయితే జరిగింది. తప్పకుండా హిందూపూర్ సాయి ఛానల్ అబ్బాయికి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో తర్వాత అయితే కలుసుకుందాం. బై.